హాయ్ అండి, ఇవాళ వచ్చేసి మనము టమాటా గొజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ టమాటా గొజ్జు వచ్చేసి కొందరు టమాటా పచ్చడి అంటారు, సో మేమైతే టమాటా గొజ్జు అని అంటాము. ఈ టమాటా గొజ్జు వచ్చేసి మనము చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని, ఆవాలు మంచిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఇందులోకైతే యాడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ పచ్చిమిర్చి బదులు మనము ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ మనం ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం అయితే ఆయిల్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా కరివేపాకు కూడా మంచిగా పచ్చి కరివేపాకు ఉంటే వేసుకోండి, మంచిగా మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇందులోకి నేను ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి, అదేవిధంగా మిరియాలు, జీలకర్ర అంతా మిక్స్ చేసి నేనైతే దంచుకొని పెట్టుకున్నాను అండి. మీరు మిక్స్ అయిన పట్టుకోవచ్చు, లేదంటే రోట్లో దంచుకొని వేసుకున్నా కూడా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా మనము ఇందులోనే మనం వేసుకొని ఆయిల్లోనే కొద్దిసేపు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. నేను రెండు దంక ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా అదే రోట్లోనే దంచుకొని అయితే వేసుకున్నానండి. సో ఇది కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అండి. సో ఇలా మంచిగా మనము ఒక రెండు నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, నేను ఒక నాలుగు టమాటాల వరకు మంచిగా మాగినవి పెద్ద సైజులు ఉన్నటువంటి తరిగి పెట్టుకున్నాను. ఈ టమాటాలు కూడా మంచిగా అయితే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాము. ఇలా టమాటాలు మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో నుండి తేమ ఏదైతే ఉందో తేమ మొత్తం అంతా మనకు వెళ్ళిపోయేంత వరకు మంచిగా మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అడుగంటకుండా మంచిగా అటు ఇటు కదుపుకుంటూ మనమైతే ఇలా మనము మంచిగా మనకు డ్రై అయ్యేంత వరకు మంచిగా అయితే మనం అయితే ఆయిల్లో అయితే వేయించుకోవాలి. చివరిలో వచ్చేసి కొద్దిగా పసుపు, అదేవిధంగా రుచికి తగ్గట్టు మనము సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనకి ఇప్పుడు 50% వరకు మనకైతే ఈ టమాటాలు అనేది ఉడికినాయండి. ఇంకా ఒక 50%, ఇంకొక 5 మినిట్స్లో మనకైతే ఈ టమాటా పచ్చడి గొజ్జు అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో ఇందులోకి కావాలంటే మీరు కావాలంటే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంగువ ఉంటే సో అది కూడా మనకు కొద్దిగా టేస్ట్ అనేది మంచిగా ఇస్తుంది. సో మీది ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకు ఆయిల్ అనేది ఈ విధంగా అయితే పొంగాలండి. సో మనకు చివరికి వచ్చే లోపల మనకు కొద్దిగా కొత్తిమీర అయితే మధ్యలోనే వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకున్న తర్వాత చివరిలో మళ్ళీ ఒకసారి మనం అయితే కొత్తిమీర అయితే వేసుకొని అయితే దించేసుకుందామండి. సో మనకు సాంబార్ ఏది లేనప్పుడు చపాతీలకు కానీ, లేదంటే మనకు రైస్లోకి కానీ, లేదంటే ముద్దలోకి కానీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు బ్యాచులర్స్ అయితే ఏది వంటలో ఎక్కువ అయితే చేసుకోరు కాబట్టి ఎక్కువగా ఇలాంటి గొజ్జులు కానీ లేదంటే పచ్చళ్ళు కానీ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. అదేవిధంగా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో మనకైతే దగ్గర అయితే పడింది కాబట్టి కొద్దిగా చివరిలో కొత్తిమీర అనేది వేసుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. సో ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మనకు ఒక 2 రోజుల వరకు మనకు నిలువ కూడా ఉంచుకోవచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.